హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయంటే సహజంగానే రాజకీయ నాయకుల జాతక చక్రాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ మూవ్స్ ఎటువంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాయి, ఇటువంటి అన్నింటి మీద కూడా ఆసక్తి పెరుగుతుంది. తమాషా ఏంటంటే ఈ ఆసక్తి పెరిగేది ఎక్కువగా నాస్తికులకి హేతువాదులకి. ఆస్తికులకు నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళు విశ్వసిస్తారు. వీళ్ళు పరిశీలనల కోసం లేకపోతే దాని నుంచి వచ్చిన రిజల్ట్ గురించి ఏమైనా ఒక ప్రకటన ఎవరైనా చేస్తే, ప్రముఖ జ్యోతిష్యులు ఎవరైనా చేస్తే దాన్ని బాగా తర్కించి కోడిగుడ్డు మీద ఈకలు పెట్టడం కోసం పరిశీలిస్తారు. ఏదో ఒక రూపంలో మొత్తానికి వాళ్ళు కూడా పరిశీలిస్తారన్నమాట. ఈ గొప్ప గొప్ప సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ జాతక చక్రాలు ఎలా ఉండబోతున్నాయని. సరే, ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల గురించి అంటే వేరే చెప్పనక్కర్లా. ఈసారి సెలబ్రిటీ ఫ్లేవర్, కలర్ అన్నీ కూడా, గ్లామరు, గ్రామర్ అన్నీ ఆడవుతున్నాయి కాబట్టి మరింత ఆసక్తి పెరుగుతుంది. సో మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, అంటే తెలంగాణలో ఆయన పోటీ చేస్తారో లేదో ఇంకా తెలియలేదు, ఆంధ్రప్రదేశ్లో అయితే గట్టి పోటీలో ఉన్నాడు కాబట్టి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో మొదలెట్టి మిగిలిన వాళ్ళ జాతకాలు ఎలా ఉండబోతున్నాయో వివరించడానికి మనతో ఉన్నారు శ్రీవిద్యోపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు మంత సూర్యనారాయణ సింహ గారు. నమస్తే. నమస్కారం అండి. శుభం వియాదు. అంతే కదా, అంటే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయనగానే అప్పటిదాకా ఉన్నవన్నీ అంటే వాళ్ళు చూసుకుంటారో లేదో కానీ వీళ్ళైతే ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్. ఆయన వస్తే బాగుంటుంది, ఆయనకి ఏమైనా మంచి సజెషన్స్ ఇద్దామా అని ఆలోచించేవాళ్ళు శ్రీవిద్యో. అంటే పవన్ కళ్యాణ్ది ముందర ఎందుకు ఆయనతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా అంటే ఆయన వారాహి వాహనానికి పూజలు చేయించిన తర్వాత కొండగట్టులోను, బెజవాడ కనకదుర్గమ్మ దగ్గర పూజలు చేయించి మరీ దిగిన తర్వాత ఒక సీ చేంజ్ కనిపిస్తుంది ఆయనలో. అంటే స్థిరత్వం, కన్సిస్టెన్సీ, ప్రజెంటేషన్ ఆఫ్ స్పీచ్ వ్యూస్ అండ్ కంటిన్యూటీ ఆఫ్ థాట్ ప్రాసెస్, అలాగే తను ఏం చెప్పదలుచుకున్నారో దానికి కన్ఫైన్ అయ్యి మాట్లాడటం సహజంగానే. అంటే మళ్ళీ దానికి ఆయన పేరు పెట్టుకుని దానికి మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతూ వద్దాం. అసలు ఎలా ఉండండి ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్? మీరు అమ్మవారి వారాహి గురించి మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ అన్నా కానీ శ్రీ ఉద్యోగాసులు ఏ విధంగానో వారాహి మంత్ర ఉపదేశం కూడా తీసుకుని చక్కగా మంత్రోపదేశంతో చేస్తుంటాం మేము కూడా. వారాహి అనేది దాని మీద తెలిసి కొంతమంది పూజ చేస్తారు, తెలియక కొంతమంది పూజ చేస్తారు, పేరు బాగుందని కొంతమంది పూజ చేస్తారు. వరాహి అంటే అది కొంచెం ఒక శక్తి స్వరూపిణి అనే భావంతో, ఆ శక్తి కూడా మనతో పాటు ఉంటే మనం విజయాన్ని సాధిస్తాం అనే భావంతో కొంతమంది పూజ చేస్తారు. అన్నిటి వరాహి గురించి ఒక రెండు మూడు వాక్యాలు చెప్దాం అనుకుంటున్నాను, చెప్తూ ఆయనది మొదలెడదాం. ఈ వరాహి అనేది ఏంటంటే అమ్మవారు మనకు చాలా చోట్ల కనిపిస్తారు, కాశీలో కూడా భూగర్భంలో కనిపిస్తారు. రాత్రిపూట కాశీ విశ్వేశ్వర అంటే మొత్తం కాశీ అంతటినీ, నగరాన్ని అంతటినీ కూడా ఆవిడ చక్కగా కాపలా అంటే పరిశీలిస్తుందంత, ఎటువంటి దుష్టశక్తి కానీ ఎటువంటి దయం జరగకుండా చూసుకునే శక్తి ఆవిడని అంటారు. అలాగే కాశీలో అష్టభైరవులు కూడా సింహాసనం వేసి కూర్చుంటారు, రాత్రిపూట కూర్చుని విశ్వాన్ని ఏ విధంగా ముందుకు నడపాలి అనే ఒక భావంతో వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే కాశీలో ఎందుకు ఉంటారు, ఇంకెక్కడైనా కూడా ఉండొచ్చు కదా అనే విషయాన్ని వచ్చి మహాదేవుడు అక్కడ ఉన్నాడు, మహాదేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. అలాగైతే మనం చూడండి, మనం ఒక బంతి నీళ్ళలో వేసామనుకోండి సరదాగా మునుగుతున్నాడంటే అంత మునిగి పైన చిన్న పెసరు తేలినట్టు ఉంటుంది. అలా మనం విశ్వం అంతా మునిగిపోతాం అనుకోండి, ఆ తేలిన భాగం చూసారు, అది కాశీ విశ్వేశ్వరయ్య కార్యం. అది మన పూర్వీకులు చెప్పిన విషయం, చాలామంది తెలియదు. అంతేత కాశీలో వెళ్ళి అక్కడ కానీ మనం కానీ మన అంత యాత్ర చేయగలిగితే అద్భుతంగా మనం మోక్షం పొందుతూ ఉంటారు. పునర్జన్మ అంటే మళ్ళీ ఇంకో యుగం ఆరంభం అవ్వాలంటే కాశీ నుండే ఆరంభం అవ్వాలి. చాలా స్పష్టంగా అనమాట, సైంటిఫిక్గా కూడా మనం అంటే బాల్ ఒక గుండ్రంగా ఉంది మన భూమి అనుకుంటే, మనకు వాటర్లో వేసే విధంగా అయితే పై చిన్న ఫిసర్ తేలికగా ఉంటుంది, అంటే బయటపడుతుంది, మిగతా నీళ్ళు లోపల మునిగిపోతుంది, రబ్బర్ బాల్ వేస్తుంటాం. సో ఇట్ ఈస్ వాటర్లో మనం మొత్తం అంతా జలమయమే కదా. సో ఆ విధంగా ఏంటంటే ఈ విశ్వేశ్వరుడు ఆలయం ఎక్కడైతే ఉందో, ఈ వారాహి ఎక్కడైతే అక్కడ సంచరిస్తూ మొత్తం అంటే కాశీని కాపాడుతోంది అంటే మొత్తం విశ్వాన్ని కాపాడుతున్నట్టు లెక్క. ఒక ప్రశ్న వస్తుంది ఒక్కొక్కరికి, ఈ విశ్వం ముందు వచ్చిందా, వారాహి ముందు వచ్చిందా ఈ భూమి మీదకి, అంటే మనకు మొట్టమొదటి అంటే ఖచ్చితంగా వారాహి అని అంటారు. ఇది శాస్త్రంలో ఒక భాగంగా మేము చెప్తున్నాం. మీ మధ్య ఒకసారి మధురై దగ్గర మన రామనాథపురం అని, రామనాథపురం దగ్గరికి వెళ్తే అక్కడ వారి వారాహి అమ్మవారి యొక్క స్వయంభూ ఒక 4000 సంవత్సరాల క్రితం ఉందని విగ్రహం ఉందన్నమాట.
అక్కడ మేము వెళ్ళి మంత్ర సాధన చేస్తుంటాం. చేస్తే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడో వాళ్ళ వంశీకులు అందరూ ఉన్నప్పుడు అలా వంశాలు పారపర్యంగా వస్తున్న వేద పండితులు రోహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారన్నమాట, ఈ వారాహి శక్తిని మనం రెండు కళ్ళతో చూడడం. వరాహి ఇప్పుడు అన్ని విగ్రహాలకి ఏ విధంగా అయితే మనం అభిషేకాలు చేస్తున్నాం అలాగా అమ్మవారిని మనం చూడడం చాలా కష్టం. సో అది మన కాశీలో కూడా చెప్తుంటారు వాళ్ళు. సో అంత శక్తివంతమైన ఈ వారాహి కథంటే భూమి కంటే ముందు, అంటే భూమి మీద ఒక జీవుడు పుట్టక ముందు నుండి మొట్టమొదట వారాహి వారు అక్కడ వచ్చిన తర్వాతే ఈ భూగోళం అంతా బయటపడింది. చాలా గొప్పగా చెప్తుంటారు, అంత అద్భుతమైన శక్తి వారాహి అన్నది. వారాహి పేరులోనూ ఒక శక్తి ఉంది. అటువంటి వారాహి అంటే ఒక యుద్ధం, ఒక సైన్యం, ఒక ప్రళయం లాంటిది కూడా. అంటే ఒక ఒక వారాహి వెళ్తోందంటే కొన్ని కోట్ల జనాల యొక్క శక్తి అలా వెళ్తున్నట్టుగా ఉంటుంది. అలా ఉంటేనే కదా కాశీ విశ్వేశ్వరుడిని మొత్తం ప్రపంచానంతటినీ కాపాడగలిగేది వారాహి అంటారు. సో అటువంటి వారాహి మహాదేవుడికి ఆవిడ రక్షగా నిలబడింది, రక్షగా ఉన్నారు. సో అటువంటి ఆ వారాహి యొక్క అనుగ్రహం కావాలి అని ఎవరో మహానుభావులు చెప్పి ఉంటారు, పవన్ కళ్యాణ్ అని చెప్పే ఉంటారు. అదే ఆ పేరుతో వాహనాన్ని ఆరంభించి నా యాత్ర అనేది ఒక యుద్ధానికి వెళ్తున్నట్టే. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు అంటే మన దగ్గర మనకు ఎంత బలమైన, మనకి ఎంత కండబలం ఉన్నా, ఎంత బుద్ధి బలం ఉన్నా, ఎంత శౌర్యం ఉన్నా, మనం ఒక 10 మందిని చంపేంత శక్తి మనకు ఉన్నా ఒక్కడిగాను. మనం ఒక కత్తి పెట్టుకుంటే ఒక డాలు పెట్టుకుంటే మన కవచం వేసుకుంటాం యుద్ధాల్లోని రాజులు అదే కదా చేస్తారు. ఎంత ఉన్నా రక్షణ తన రక్షణ కోసం ఒక కవచం వేసుకుంటాడు, ఒక డాలు రక్షణ ఒక కత్తి పెట్టుకుంటాడు. ఈ మూడు ఎందుకు పెట్టుకుంటాడు అంటే యుద్ధం చేయాలి చేయాలి కాబట్టి ఈ మూడు ఉండాలి. అలాగే కాళ్ళ దగ్గర అన్ని షూ వేసుకుంటాడు, అన్ని వేసుకుంటాడు, తనకు తన ముందు రక్షించుకుంటూ యుద్ధం చేస్తాడు. అలాగా ఇవన్నీ ఎలా కవచంగా మనకు అవసరం ఉన్నాయో ఈ యొక్క ఈసారి జరిగిపోయే ఎలక్షన్స్ ఒక మహాయుద్ధం లాంటిది కురుక్షేత్రం లాంటిది అనుకోవచ్చు. నేను పదం వాడని కంగారు పడక్కర్లేదు, అది ఖచ్చితంగా కురుక్షేత్రం లాంటి యుద్ధం ఇది కూడా ఇవాళ జరగబోయేది. అంటే మీరు ఎలాగో ప్రస్తావన చేశారు కాబట్టి విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న సబ్మిషన్ ఇక్కడ. శ్రీకృష్ణదేవరాయల వారు కూడా వారాహి చేసుకుని యుద్ధరంగానికి వెళ్ళారు. అవునండి, స్వయంగా తాతాచార్యులు వారు ఆయన చేయించి ఆయన ముందుండేవారు. వెనకాల శ్రీకృష్ణదేవరాయలు ఆయన పైలట్గా ఉంటే హోమం చేసిన తర్వాత ఆయన పైలట్గా ఉంటే నెక్స్ట్ వెహికల్ నెక్స్ట్ రథం నెక్స్ట్ చారిట్ కృష్ణదేవరాయలు ప్రతి యుద్ధానికి ముందు ఆయన చేసుకుని వెళ్ళారు. అందువల్ల ఆయన ఎక్కడ ఓటమి లేదు ఆయనకి. సో మళ్ళీ ఇవాళ చూస్తున్నాం అసలు అసలు మళ్ళీ అలాంటిదే ఈయన ఒక యుద్ధంకి వెళ్తున్నప్పుడు ఒక కవచంలాగా ఆ వాహనాన్ని అంటే రథం ఏ రథం అయితే వాడామో రథం చాలా ఇంపార్టెంట్ అవుతుందండి యుద్ధానికి. అది మనం పూర్వం రామారావు గారి దగ్గర నుండి చూస్తాం, యాత్ర చేశారు అది 9 నెలలు యాత్ర చేశారు. చేసినప్పుడుగా ఆ వ్యాన్ మీదే ఆఖరికి మనం చూస్తుంటాం ఆయన ఎక్కడ ఉండడానికి లేకపోతే ఆ వ్యాన్లోనే స్నానం చేసి అక్కడ ఏం చేసి చూస్తున్నది కనబడుతుంది కదా. సో ఆ వాహనానికి అంత ఇంపార్టెన్స్ అంటే మనం తిరిగే వాహనం అంటే ప్రతి ఒక్క దేవత దగ్గర కూడా చూడండి వాహనానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ వాహనం మీద వెళ్ళడం, దాన్ని పూజ చేయడం. ఇప్పుడు పులిని మనం ఎందుకు పూజ చేస్తాం అంటే అమ్మవారి స్వరూపంగా మనం భావిస్తాం, ఎదురుపడితే చేస్తుంది. అలా ప్రతి దానికి వినాయకుడు అంటే వాహనాన్ని మనం పూజ చేస్తుంటాం, ఆ వాహనం లేని పని లేదంటాం. సో వాహనానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. అంత పెద్ద పెద్ద దేవతల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి దేవతకి మనకు వాహనం ఉంది.